వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్. జిల్లాను వణికిస్తున్న కరోనా, రికార్డు స్థాయి కేసుల నమోదు. విమ్స్ లో నరకం చూస్తున్న రోగులు, పట్టించుకొని వైద్య సిబ్బంది. కరోనా దెబ్బకు అటకెక్కిన చదువులు, అయోమయంలో విద్యార్థులు. ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదండు. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి, ఏఐవైఎఫ్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే జిల్లాలో కరోనా రెచ్చిపోతోంది. స్వైర విహారం చేస్తూ జనాలకు కంపనం పుట్టిస్తోంది. జెట్ స్పీడ్తో దూసుకుపోతూ కేసులు, మరణాల నమోదులో తన రికార్డులు తనే బద్దలు కొడుతోంది. జిల్లా వాసులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరాళ నృత్యం చేస్తూ మరణ మృదంగం మోగిస్తోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో 1227 మందికి వైరస్ సోకడంతో మొత్తం కేసుల సంఖ్య 13559కి చేరింది. చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. దీంతో కోవిడ్ మృతుల సంఖ్య 98కి పెరిగింది. జిల్లాలో కరోనా కోరలు చేస్తూ కరాళ నృత్యం చేస్తోంది. నగరం, మైదానం, మన్యం తేడా లేకుండా జిల్లా అంతటా జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. పంజా విసురుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. పలువురిని వ్యాధి బారిన పడేయడంతో పాటు కొందరిని బలిగొంటోంది. దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 1227 కేసులు నమోదు చేసి జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13559కి చేర్చింది. చికిత్స పొందుతూ కేజీహెచ్లో 2, ఎన్ఆర్ఐలో 1, ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో 1 మృతి చెందారు. దీంతో కోవిడ్ మరణాల సంఖ్య 98కి చేరింది. 8930 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 4531 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేసుల నమోదు, మృతుల సంఖ్య ఆగకపోవడంతో ప్రజలు, అధికారులు హడలిపోతున్నారు. కొత్త కేసుల్లో దేవరాపల్లిలో 10, అచ్యుతాపురంలో 10 కేసులు చెప్పున నమోదయ్యాయి. వైరస్కు అడ్డుకట్ట వేయడం ప్రజల చేతుల్లోనే ఉంది. నివారణ ఒక్కటే మార్గం. ప్రజలు అనవసర భయాన్ని వీడి స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే కరోనా రక్కసిని తరిమికొట్టగలం. రోజురోజుకు విస్తరిస్తున్న కరోనా ప్రభావం చదువులపై పడింది. పాఠశాలలు, కళాశాలలు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. కరోనా దెబ్బకు చదువులు అటకెక్కాయి. విద్యార్థులు ఇళ్లకే పరిమితమైపోయారు. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అంతవరకు కరోనా తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. పైగా వైరస్ మరింత విజృంభిస్తోంది. 4.5 నెలల నుంచి విద్యాసంస్థలు మూతపడే ఉన్నాయి. వచ్చే నెల 5వ తేదీ నుంచి పాఠశాలలు, కళాశాలలను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలను బడులకు పంపడానికి తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. టీవీలో సీరియళ్లు, సినిమాలు, ఇతర వినోద కార్యక్రమాలు చూడడం, పెద్ద పిల్లలైతే మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడడం, బుద్ధిమంతులైన విద్యార్థులు కొందరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రాంతీయ భాషలోనే ప్రాథమిక విద్యాబోధన జరగాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని తెలుగుదండు అధ్యక్షుడు చిన్నయ్య సూరి కొనియాడారు. తెలుగు భాషని కాపాడాలంటూ తెలుగుదండు ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఊపిరి పీల్చుకో అనే కార్యక్రమాన్ని మద్దెలపాలెం కూడలి తెలుగు తల్లి విగ్రహం వద్ద నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలుగు భాషని చులకన చేయడం వలన తీవ్ర నష్టాన్ని చవిచూశాయని, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా కాకుండా తెలుగు భాషని కాపాడాలని సూచించారు. తెలుగు తల్లి ఊపిరి పీల్చుకో అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. కారణం ఏంటి అంటే మాతృభాషలకు మంచి రోజులు వచ్చాయని మనకు కేంద్ర ప్రభుత్వము ఒక సూచన చేసింది. దేశంలో ఉన్న అన్ని పాఠశాలలు మాతృభాషలోనే ప్రాథమిక విద్య బోధించాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది ఒక చారిత్రకమైనటువంటి మలుపు. అందుకని ఈ కార్యక్రమం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాం. అయితే ఊరందరిది ఒకదారి అయితే ఉలిపిరి కట్టేది ఒకదారి అన్నట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సిగ్గు లేకుండా
నిన్న విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు మనకే మొహమాటాలు లేవు పేర్లు దాచిపెట్టాల్సిన అవసరం లేదు మేము ఆంగ్ల మాధ్యమ అమలుకే కట్టుబడి ఉంటాము అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తారు ప్రకటన చేస్తారు మహానుభావుడు కాస్తన్న సిగ్గు ఉండాలి ఈ రోజు భాషాభిమానులు ఆంగ్లం వద్దని చెప్పట్లేదు కేవలం తెలుగు భాషను ప్రాథమిక విద్య వరకు అమలుపరచండి అయ్యా మీ కాళ్ళకు దండాలు పెడతామని చెప్తున్నాం అంతేగాని ఆంగ్లం వద్దని చెప్పట్లేదు మేమేమి ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు ఆంగ్లం కావాలి కాస్తైనా సిగ్గు లేకుండా అంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మనం చూస్తున్నాం కేవలం మాట్లాడే భాషగా మాత్రమే తెలుగు మిగిలిపోతే కొంతకాలానికి ఏమవుతుంది కొన్ని గిరిజన భాషలు ఉన్నాయి కొన్ని వందల గిరిజన భాషలు కాలగర్భంలో కలిసిపోయాయి ఎందుకని కేవలం మాట్లాడే భాషలుగా ఉండబట్టే ఆ విధంగా జరిగింది అంటే తెలుగుకు కూడా భవిష్యత్తులో అదే గతి పట్టించడానికి ఈ ప్రభుత్వము కంకణం కట్టుకుందన్నమాట గత ప్రభుత్వము తెలుగు తల్లి కాళ్ళు చేతులు కట్టేసి మూలన పెట్టడానికి మూల కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేస్తే ఏకంగా ఈ ప్రభుత్వం కాళ్ళు చేతులు నరికేసి రోడ్డు మీద పడేయడానికి ప్రయత్నం చేస్తుంది నీ ఆటలు సాగవు ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికగా ఒక మాట మీరు మీ నిర్ణయాలు మార్చుకొని పాలన మీద దృష్టి పెడతారో లేకపోతే పరిగమల పనులకు వెళ్తారో మాకు సంబంధం లేదు ఆంగ్ల మాధ్యమాన్ని మీరు ప్రవేశపెట్టండి కాదనం కాకపోతే ప్రాథమిక విద్య మాత్రం తెలుగు మాధ్యమంలోనే మాతృభాషలో జరగాలి ఇందులో ఎటువంటి రాజీ లేదు మీరు ఆ ప్రకటన చేయనట్లయితే ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇదే తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆగస్టు 15 నుండి సత్యాగ్రహం చేపడతాం ప్రజా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం మా తెలుగు భాషను మేము కాపాడుకుంటాం కోవిడ్ రోగులకు క్వారంటైన్లో ఉన్నవారికి తక్షణమే కావాల్సిన సదుపాయాలు కల్పించాలని ఏఐవైఎఫ్ అధ్యక్షుడు మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కోవిడ్ రోగుల మౌలిక వసతుల అమల్లో నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్టాప్ కూడలలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విధంగా విశాఖలో ఏ ఆసుపత్రిలోనూ సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు ఆక్సిజన్ అందక చనిపోవడం పేషెంట్లకి బెడ్లు లేక ఇబ్బందులు పడడం సోషల్ మీడియా వేదికగా చూస్తున్నామన్నారు రోగులకు తగిన వైద్య సదుపాయాలు కల్పించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం దారుణమన్నారు అఖిల భారత యువజన సమైక్య యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి విలయతాండం చేస్తూ ఉంది ఒకవైపు నరేంద్ర మోడీ గారు చప్పట్లతోనే దీపాలతోనే కరోనాను జయించవచ్చని చెప్పి సడలింపుల పేరుతో చేతులెత్తేసి మీరు చస్తే చవ్వండి మాకు ఎందుకని చెప్పేసి ఇవాళ ప్రజలను గాలికి వదిలేశారు మరోవైపు అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పారాసిట్మాల్ బీచింగ్ వాడితే కరోనా జయించగలము అని చెప్పి నేటి 6 నెలలు గడిచిన రోజు రోజుకి ఈ కరోనా తీవ్రత ఎక్కువైపోతూ ఉంది రోజుకి వారం రోజులుగా ఈ రాష్ట్రంలో 10,000కు పైగా కరోనా వైరస్లు తీవ్ర ఆందోళనకి ప్రజానికం ఇబ్బందులు పడుతూ ఉన్నారు బయటికి రావాలంటే ప్రజల బెంబేలు ఎత్తిపోయి ఒక పక్కల ఆకలితో ఒక పక్క కరోనా భయంతో ఇంట్లోనే చనిపోయే పరిస్థితి ఉంది ఇవాళ ఈ నగరంలో విశాఖ జిల్లాకు కోవిడ్-19 సంజీవని బస్సులు ఏర్పాటు చేశారు కనీసం ఎక్కడ ఉన్నాయి ఎలా వైద్యం అందించాలో ప్రజలకి తెలియని పరిస్థితి దాపరిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొంది విశాఖ పరిపాలనా రాజధానిగా ఏర్పడిన శుభ సందర్భంగా 42వ వార్డు వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు రైల్వే న్యూ కాలనీ ఆర్చ్ సమీపంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు ముఖ్య అతిథిగా పాల్గొని సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా వెనుకబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించడంతో అభివృద్ధికి నోచుకోనుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆళ్ల శ్రేణు షేక్ జుబేర్ బులుసు జగదీష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకురావటం దాన్ని గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు
ఆయన కి ఎన్ని చేతనేని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలతోని కూడా తన అడ్డుకునే ప్రయత్నం చేయటం ఎన్ని కుటల ప్రయత్నాలు ఎన్ని కుటల్లో చేసినా జగన్ మోహన్ రెడ్డి గారి మంచి మనసు ముందు సంకల్ప బలం ముందు ధర్మమే గెలుస్తుందని నానుడిని గుర్తుచేస్తూ ఈ రోజు గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజ్యాల ప్రతిపాదన ఆమోదించడం అందులో ముఖ్యంగా ఎంతో కాలంగా అన్ని రకాల వనరులు ఉండి అభివృద్ధికి అన్ని రకాల ఆస్కారాలు ఉండి వెనుకబడి ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారమైనటువంటి విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయటం వల్ల భవిష్యత్తులో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న అందరి జీవితాలు కూడా మెరుగుపడతాయి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయి అనేక విశ్వవిద్యాలయాలు వస్తాయి అనేక కార్యాలయాలు పరిశ్రమలు కూడా రావటం వల్ల స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి కలగడంతో పాటు అన్ని రంగాల్లోనూ కూడా విశాఖపట్నం అభివృద్ధి చెందడం ద్వారా మన ప్రాంతానికి మేలు జరుగుతుంది మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఈ నగరానికి చేసిన ఆయన చేసిన మంచిని గుర్తు చేస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వాడవాడలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం తెలుగుతూ ఉత్సవాల్లో ఒక పండగ వాతావరణంలో కార్యక్రమాలు చేయాలనేది పార్టీ యొక్క నిర్ణయం మనందరి నిర్ణయం విమ్స్ ఆసుపత్రిలో కరోనా రోగులు నరకం చూస్తున్నారు పరికరాలున్న సదుపాయాలు సేవలు దారుణం పేరుకే స్టేట్ కోవిడ్ సెంటర్ ఇక్కడ పేషెంట్లను పట్టించుకునే నాథుడే కరువాయే అక్కడి పరిస్థితులపై ఓ పాజిటివ్ బాధితుడు సామాజిక మాధ్యమాలకు పంపించిన వీడియోలు ఫోటోలే అందుకు నిదర్శనం విమ్స్ ఆసుపత్రిలో దారుణాలు ఆగడం లేదు అక్కడి వైద్య సేవలు ఘోరంగా ఉన్నా పట్టించుకునే నాథుడే కరువాయే పేరుకే అది స్టేట్ కోవిడ్ సెంటర్ కానీ సేవలు మృగ్యం అక్కడి పరిస్థితులపై ఓ పాజిటివ్ బాధితుడు తీసిన వీడియోలు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న వైనమే ఇందుకు నిదర్శనం కాపాడండి కాపాడండి అంటూ అరచి గగ్గోలు పెట్టినా వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఓ కరోనా బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడని పాజిటివ్ బాధితుడు పెట్టిన వీడియోలో స్పష్టంగా చూపించాడు ఈ వీడియోలు ఫోటోలు కలకలం రేపినా అధికారుల్లో చలనం లేదు మరో 62 ఏళ్ల మహిళ మంచం మీద నుంచి కింద పడి చాలాసేపు అలానే ఉన్నా ఎవరూ పట్టించుకోలేదని వార్డులో ఉన్నవారే స్వచ్ఛందంగా సాయం చేశారని బాధితుడు వీడియోలో స్పష్టంగా కళ్లకు కట్టినట్లు ఆ హృదయ విదారక దృశ్యాన్ని వెల్లడించారు ఎవరైనా చనిపోయినా బెడ్స్ను శుభ్రపరచడం లేదని ఆ బెడ్నే తిరగేసి దుప్పటి పరిచేస్తున్నారని కనీసం శానిటైజ్ చేయడం లేదని వాపోయాడు అలాంటిదేమీ లేదంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఓ పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం విమ్స్ హాస్పిటల్లోనే ఉన్నానండి నేను కరోనా పేషెంట్నే నేను నైట్ ఒక ఆయన ఇక్కడికి వచ్చి అరిచి అరిచి నా బెడ్ అదండి నా బెడ్ అది నేను నైట్ ఇక్కడ ఒక ఆయన వచ్చి అరిచి 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 పడి చచ్చిపోయాడండి ఏ డాక్టరు ఏ నర్సు ఎవ్వరూ లేరండి ఇక్కడ ఫుల్ ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయి కానీ ఎవ్వరూ లేరండి పట్టించుకోవడానికి అసలు అలాంటప్పుడు ఎందుకండి పేషెంట్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళ ప్యానల్తో ఆడుకోవడం చాలా బాధగా ఉందండి చాలా బాధగా ఉందండి పిల్లలు ఉన్నారండి నాకు కూడాను ఇంటికి వెళ్తానో లేదు భయంగా ఉందండి ఏంటండి ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఇంత అవసరం అండి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు మీకు ఫోటో షేర్ చేస్తాను నైట్ ఆయన పరిగెట్టుకు వచ్చి ఇక్కడ పడి చచ్చిపోయారండి బెడ్ మీద ఉంచి ఇప్పుడు ఒక ఆవిడ ఇద్దరు పడిపోయి ఉన్నారు బెడ్ మీద అక్కడ ఎవరు పట్టించుకోవట్లేదండి బెడ్ మీద పడిపోయి ఉంది ఆవిడ పేషెంట్ని ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదండి ఏదో అప్పుడప్పుడు వచ్చి మెడిసిన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు తప్ప అసలు కేరింగ్ ఏమీ చూడట్లేదండి ఆ చచ్చిపోయిన బెడ్డే శానిటేషన్ చేసుకోకుండా మళ్ళీ ఇంకా కొత్త పేషెంట్కి ఇచ్చేస్తున్నారండి అదే ఒక బెడ్షీట్ ఇవ్వట్లేదు వాష్రూమ్కి వెళ్తే అక్కడ చెప్పలేదండి ఇంకా అలాంటప్పుడు ఇంకెందుకండి ఇక్కడ హాస్పిటల్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అంటారు కదండి ఎవరికి కరోనా ఇబ్బంది లేదండి హాస్పిటల్కి వస్తే చచ్చిపోతారండి కరోనా పేషెంట్ కరోనా వచ్చిన ధైర్యం కన్నా హాస్పిటల్ చూసి చచ్చిపోతున్నారు సార్ విశాఖను పరిపాలనా రాజధానిగా చేసిన సీఎం జగన్కు ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి పేర్కొన్నారు అక్కయ్యపాలెం లలితానగర్ మెయిన్ రోడ్లో ఆమె సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు జగన్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు స్వీట్లు తినిపించుకుని సందడి చేశారు ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడారు ఇంతకాలం ఉత్తరాంధ్ర వెనుకబడి ఉండడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరే కారణమన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ యువజన నాయకుడు సునీల్ పార్టీ నాయకులు ఎస్ దేవుడు అమ్మాజీ జ్యోతి తదితరులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 3 క్యాపిటల్స్ ఆయన పెట్టినటువంటి బిల్లుని ఈరోజు గవర్నర్ గారు ఆమోదించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి
మా ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ముఖ్యంగా విశాఖపట్నం 26వ వార్డు ప్రజలందరి తరపున ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆయన ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఒక హోదా కల్పించారు మాకు ఒక గౌరవాన్ని ఇచ్చారు ఎందుకంటే రేపు రాబోయే భావితరాలకు ఒక మంచి బహుమతిని ఆయన ఇచ్చారు ఎందుకంటే ఆయన నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో రేపు రాబోయే రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఎంతో మంది ఆర్థికంగా విద్యా రంగంలోను పారిశ్రామిక రంగంలోను అన్ని రకాల్లో పైకి రావడానికి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి మంచి ముఖ్యమంత్రి మా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక దమ్మున్నటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక నీతి నిజాయితీైనటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే దాని మీద ఎంత కష్టమైనా సరే నిలబడి దాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పని చేయడానికి మేము ఎంతో ఆనందిస్తున్నాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు తండ్రిని మించిన తనయుడుగా ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్రంలో దూసుకొని వెళ్ళిపోతున్నాడు ఈరోజు మన మూడు రాజధానీలు ప్రకటించి జగనన్న మన విశాఖ జిల్లాకి ఎంతో ఆనందంగా కలిగి మా ఒక యూత్ 26వ వార్డు యూత్ నాయకులు అలాగే మా వార్డు మొత్తం పెద్దలు అలాగే మా పీల వెంకటలక్ష్మి గారు అందరూ వచ్చి ఎంతో సంతోషంగా అనిపించింది ఇక మా ఉత్తర నియోజకవర్గం కోఆర్డినేటర్ కేకే రాజు గారు గారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం మేము చేసాం దానికి మేము ఎంతో సంతోషంగా దానికి మంచి సపోర్టు నా యువత అందరూ ఇచ్చి బాగా ఉందని మేము కోరుకుంటున్నాం కరోనా కారణంగా కళాకారుల పరిస్థితి దయనీయంగా తయారైంది వీరిని మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా ఏర్పడ్డ సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సహకారంతో ఆదుకుంటుంది అందులో భాగంగా అల్లీపురం విశాఖ వెస్ట్రన్ డాన్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 20 మంది సభ్యులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ విశాఖ వెస్ట్రన్ డాన్సర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు భానుశంకర్ ఎం సంతోష్లు మాట్లాడారు సేవా కార్యక్రమాలతో శక్తి మేరకు నిరంతరం ఆపన్నులను ఆదుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ మరో ప్రతినిధి బి సూర్యనారాయణ పలువురు డాన్సర్లు పాల్గొన్నారు హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా టోటల్ ఓవరాల్గా ఇది 186 ఈవెంట్ అలాగే లాక్డౌన్ దగ్గర నుంచి మన వైజాగ్లో ఇది 103 ఈవెంట్ వైజాగ్ వెల్ఫేర్ డ్యాన్స్ అసోసియేషన్ వారికి లాస్ట్ 1 వీక్ కూడా ఒక 25 మెంబర్స్కి గ్రాసరీ ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఒక 20 మెంబర్స్కి వాళ్ళకి ఈ లాక్డౌన్ దగ్గర నుంచి జీవనోపాధి లేకపోవడం వల్ల వాళ్ళ కోరిక మేరకు మాకు ఇలాగ ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నదని సూర్య హెల్పింగ్ హ్యాండ్స్కి కోరడం జరిగింది వాళ్ళు బాధ విని సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళకి తోచిన సహాయం ఈరోజు ఇంకో 20 మెంబర్స్కి గ్రాసరీ ఇవ్వడం జరిగింది డిడబ్ల్యూఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున ముందు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం వీళ్ళు మంచి హృదయంతో ఒక 5 డేస్ బ్యాక్ ఒక 25 మందికి మాకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది మళ్ళీ అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది మాకు పరిస్థితులు ఏం బాగోలేవు డ్యాన్సర్స్ పరిస్థితులు ఎవరి బాగోలేవు అని చెప్పగానే మళ్ళీ ఈరోజు ఒక 20 మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది అంటే ఏదో ఇవ్వడని ఏదో చిన్న చితక కాకుండా ఒక నెలకి సరిపడ వస్తువులు ఇవ్వడం సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు సూర్య హెల్పింగ్ హ్యాండ్స్ 186 ఈవెంట్ సందర్భంగా డాన్సర్స్కి గ్రాసరీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీని అంతటికీ కారణం మా ఫ్రెండ్స్ పేరెంట్స్ వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇంతవరకు చేయగలుగుతున్నాం సో ముందు ముందు కూడా చేయాలనుకుంటున్నాం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ షిప్యార్డ్ క్రేన్ ప్రమాదంలో మరణించిన 11 మంది మృతులకు ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు జగదాంబ కూడలి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిశ్రమలలో భద్రతా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో పూర్తి వైఫల్యం చెందుతున్నాయన్నారు విశాఖ జిల్లాలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు ఈ మీడియా సమావేశంలో కుమార్ జ్యోతేశ్వరరావు నరసింగరావు పాల్గొన్నారు హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఘోర ప్రమాదం జరిగి విశాఖలో 10 మంది దుర్మరణం పొందారు
అలాగే ఇటువంటి 79 సంవత్సరాల హిందుస్థాన్ చరిత్రలో ఇప్పుడు కూడా ఇంత తీవ్ర ప్రమాదం జరగలేదు. దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇందులో ప్రధానంగా ఇటువంటి ప్రమాదం జరగడానికి చైర్మన్ పని ఒత్తిడి వల్ల మెయింటెనెన్స్ మీద వచ్చేసినటువంటి ఒత్తిడి వల్ల ఈ ప్రమాదం అనేటువంటి జరిగింది. దీనికి కేంద్ర హోంశాఖ దీని డిఫెన్స్ దీని మీద డిపార్ట్మెంటల్ విచారణ మాత్రమే చేసింది, ఆదేశించింది. డిపార్ట్మెంటల్ విచారణ వల్ల ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తితోటి విచారణ జరపాలని మేము ప్రధానంగా కోరుతున్నాం. రెండు, నిన్న ఇక్కడ రాష్ట్ర మంత్రి దీని మీద నష్టపరిహారం మీద చర్చలు అనేటువంటి జరిపారు. ఎల్ఈ పాలిమర్స్లో 1 కోటి రూపాయలు ఇచ్చిన వాడు ఈరోజు దీనికి 50 లక్షలు మాత్రమే ఇవ్వడం ఏమిటని అడుగుతున్నాం. ఎల్ఈ పాలిమర్స్ తర్వాత వరుసగా జరిగినటువంటి ప్రమాదాల అన్నింటిలో కూడా 50 లక్షలు అని వారు నిర్ణయించారు. మరి ఎల్ఈ పాలిమర్స్ లాగానే ఇది కూడా షిప్యార్డ్లో జరిగినటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇచ్చేటువంటి భారీ పరిశ్రమ. ఎల్ఈ పాలిమర్స్ కంటే కొన్ని 100ల రెట్లు దాని సామర్థ్యం అన్నటువంటిది. 1 భారీ షిప్ బిల్డింగ్ పరిశ్రమ. అంత భారీ పరిశ్రమలో జరిగినటువంటి భారీ ప్రమాదంలో దాన్ని తేలిగ్గా తీసుకోవడం అనేటువంటి సరైనది కాదు. లేదు, మేము రాష్ట్రం అంతా కూడా ప్రమాదం జరిగితే 1 కోటి రూపాయలు ఇస్తున్నామని ప్రభుత్వం చాలా గొప్పగా 7, 8 పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మంచిదే, మేము కూడా అభినందించాం. కానీ అదే దాన్ని మీరు తర్వాత ఎందుకు డైల్యూట్ చేశారు? ప్రభుత్వం ఎందుకు దాన్ని ఇప్పుడు 50 లక్షలకు తగ్గించింది? ఎందుకు మిగిలిన వాళ్ళకి ఆ రకంగా అమలు చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు గూగుల్ మీద ద్వారా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుమిత్ర తెలిపారు. 1945లో ఏర్పాటైన లా విభాగం 4వ తేదీకి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 50 మంది పాల్గొంటున్న గూగుల్ మీట్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్లతో పాటు సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు పాల్గొంటారని తెలిపారు. లా కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఎస్టాబ్లిష్ చేసిన ఈ లా కాలేజీ మచిలీపట్నం నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి తర్వాత ప్రత్యేకమైనటువంటి కాలేజీగా ఏర్పడి 1989లో అప్పటి నుంచి క్రమేపీ అభివృద్ధి చెందుతూ వస్తున్నది. సో ఈ సందర్భంగా పెట్టిన రేపు ప్రోగ్రామ్ ఏంటంటే, రేపటిది రేపు ప్లాటినం జూబ్లీ మీట్ అన్నాము. రేపు ఆన్లైన్ జరుగుతుంది, 10 గంటల నుంచి మొదలయ్యి ఇది గూగుల్ మీట్ ద్వారాను, తర్వాత యూట్యూబ్ ద్వారా కూడా, యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా కూడా లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. అంటే ఇష్టమైన వాళ్ళు చూడడానికి ఆ లింక్ కూడా మేము వెబ్సైట్లో పెట్టాము. తర్వాత ఇన్విటేషన్స్ మీదనే కూడా అందరికీ, అంటే నిన్న అంటే ప్రెస్లో కూడా మేము రిలీజ్ చేయడం జరిగింది. రేపటి మీటింగ్కి మనకి పూర్వ విద్యార్థి, తర్వాత ప్రస్తుతం దేశానికి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు, ఆయన రేపటికి ముఖ్య అతిథిగా రావడానికి అంగీకరించారు. రేపు 10 గంటల నుంచి 10:30 వరకు చీఫ్ గెస్ట్ మన దగ్గర స్పెండ్ చేస్తారు టైం. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పివిజేడి ప్రసాద్ రెడ్డి గారు, ఆయన ప్రిసైడ్ చేస్తారు. మన రిజిస్ట్రార్ కృష్ణమోహన్ గారు కూడా ఇందులో పాల్గొంటారు. కరోనా బారిన పడిన వారికి వైద్యం అందించడం వైఫల్యం చెందిందని సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ నరసింహారావు తెలిపారు. నగరంలో ఉన్న సిపిఎం కార్యాలయాలను కోవిడ్ సెంటర్లుగా మార్చి రోగులకు సేవలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే జగదాంబ సిపిఎం కార్యాలయంలో కోవిడ్ రోగులకు బెడ్లు ఏర్పాటు చేశారు. అనంతరం నరసింహరావు మీడియాతో మాట్లాడారు. సిపిఎం ఆధ్వర్యంలోనే వైద్యులు చేత రోగులకు సేవలు అందిస్తున్నామన్నారు. రోగులకు సరైన సమయంలో వైద్యం అందక మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకి తీవ్రంగా పెరుగుతున్నాయి, కానీ టెస్టింగ్ దగ్గర నుంచి టెస్టింగ్కి ఎన్ని రోజులు ఎదురు చూడాలో, దాని రిజల్ట్ కోసం ఎన్ని రోజులు చూడాలో, రిజల్ట్ వచ్చి పాజిటివ్ వస్తే ఎక్కడ హాస్పిటల్లో చేరాలో, అలాగే తీవ్రమైనటువంటి కేసు అయితే ఏ హాస్పిటల్ కూడా బయట ఎవడ కూడా చేర్చుకొని పరిస్థితి, ఇట్లాంటి తీవ్రమైనటువంటి ఆందోళన ప్రజల్లో చాలా తీవ్రంగా ఉంది. మొత్తం సొసైటీ అంతా కూడా స్పందించాల్సినటువంటి బాధ్యత ఉన్నదని కూడా భావిస్తున్నాం. ప్రభుత్వం ఒకవైపున ఫెయిల్ అయింది, ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో ఖచ్చితంగా లోపాలు అనేటువంటి, అందుకనే బెడ్లు చాలా ఎక్కువ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. మరి ఎందుకు చేరడం లేదు, ఆ బెడ్ల మీద ఎందుకు వెళ్ళడం లేదు, అక్కడ సౌకర్యం చూసేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. విమ్స్ లాంటి క్రిటికల్ కేర్ దీంట్లో ఈరోజు మనం వీడియోలో చూస్తున్నాం, హల్చల్ అవుతున్నాయి. అక్కడ బెడ్ మీద పడిపోయి కింద పడిపోతే ఎవరు వచ్చిన వాళ్ళు పలకరించిన వాళ్ళు లేరు. అయితే సిఐటీ మా తరఫున, మా వంతు కర్తవ్యంగా మా ఆఫీసులన్నింటిని కూడా రెడ్ క్రాస్ వారు మేము మెయింటైన్ చేస్తామని కోరారు. అలాగే రెడ్ క్రాస్ వారికి
మా జగదంబ ఆఫీస్ పైన ఫ్లోర్లో 10 బెడ్లు అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది. అలాగే డాక్టర్సు నర్సింగు అన్ని రకాలైనటువంటి ఎక్విప్మెంటు ఆక్సిజన్తో సహా ఏర్పాట్లు అనేటువంటిది చేయడం అనేటువంటిది. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం దీనికి బాధ్యత తీసుకోవాలి. అలాగే మా సిఐటి తరఫున మాత్రం అన్ని ప్రాంతాలు మా ఆఫీసులన్నింటినీ కూడా మిగిలిన ఆఫీసులు కూడా ఉన్నాయి మా దగ్గర ఈ రకమైనటువంటి అకామిడేషన్ మిగిలిన చోట్ల కూడా మాకు పట్టణంలో 10 చోట్ల ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని ప్రభుత్వం ఉపయోగించుకోండి, మా వాలంటీర్లను ఉపయోగించుకోండి. ఏదన్నా కానీ వ్యాధిని కంట్రోల్ చేసేదానికి ప్రభుత్వం ప్రజల యొక్క సహకారాన్ని కూడా తీసుకొని నివారించేటువంటి పద్ధతులను చేపట్టాలని కోరుతున్నాం. మూడు రాజధానులు నిర్ణయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాంత ప్రజలు అంతా రుణపడి ఉంటామని మైనార్టీ నాయకుడు మహమ్మద్ యాసిన్ కొనియాడారు. 39వ వార్డు వన్ టౌన్ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మైనార్టీల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా వెనుకబాటుతనంలో ఉన్న ఈ ఉత్తరాంధ్ర విశాఖ పరిపాలనా రాజధాని కావడంతో అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ షాదీఖానా చైర్మన్ అత్తర్ఖాన్, కరీం అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. మా నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిమ్స్ మైనార్టీ తరఫున పాలాభిషేకం జరిగిందండి. వారికి మా ముస్లిమ్స్ మైనార్టీ తరఫున విశాఖపట్నం తరఫున వాళ్ళకి చాలా కృతజ్ఞతలు పడున్నాం. మూడు రాజధానులు పెట్టడం చాలా సంతోషంగా ఉందండి. మూడు రాజధానులు అంటే స్టేట్లు డెవలప్మెంట్ అవుతాయి. ముందులాగా ఒకటే స్టేట్ డెవలప్మెంట్ కాకుండా ఈసారి ప్రాంతాలు, మూడు ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉన్నాయి. వారికి మా సౌత్ నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్. నా పేరు మొహమ్మద్ అఫ్సర్ ఖాన్, మాజీ షాదీఖానా చైర్మన్. దక్షిణ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ నాయకుడిగా నేను ఇక్కడ మన మైనార్టీ సోదరులందరూ మన బాబ్జీ గారు అంటే యాసిన్, మొహమ్మద్ యాసిన్ గారు ఆధ్వర్యంలోనే ఈ పాలాభిషేకం మన ముఖ్యమంత్రి వర్యులు ప్రీతమ నాయకులు మన జగన్ గారికి ఈవేళ జరుపుకోవడం జరిగిందండి. సందర్భం ఏమనగా మన వికేంద్రీకరణకి మొగ్గు చూపుతూ మన ముఖ్యమంత్రి వర్యులు గారు ఏదైతే మూడు ప్రాంతాలు కూడా రాయలసీమ, అటు అమరావతి, ఇటు విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వరదిల్లాలని, ఈ మూడు ప్రాంతాలు కూడా సమన్యాయంగా అభివృద్ధి చెందాలని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి మా మైనార్టీ సోదరులు విశాఖపట్నం ఏవత ముస్లిమే అందరూ కూడా ఆయనకి సానుభూతి తెలియపరుస్తూ ఆయనతో ఉన్నాము మేమందరూని చాలా సంతోషం వ్యక్తపరుస్తూ మేమందరూ కూడా ఆయన పాలాభిషేకం కార్యక్రమం ఈవేళ చేయదలుపుకున్నాం. దక్షిణ నియోజకవర్గంలో కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వైసీపీ యూత్ లీడర్ విల్లూరి భాస్కర్రావు ఆటోల ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమం చేయడం అభినందనీయమని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ కొనియాడారు. మాజీ వైసీపీ యువజన విభాగం నగరాధ్యక్షుడు విల్లూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో 3 ఆటోల ద్వారా కరోనాపై అవగాహన కోసం ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ద్రోణంరాజు శ్రీనివాస్ జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. ప్రసాద్ గార్డెన్సు, పండా వీధి, అలాగే సిఆర్ జంక్షన్, రామకృష్ణ వీధి, మన ఇంకా ఇతర కర్రలదొడ్డి, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా చక్కగా అప్రమత్తంగా ఉండి కరోనాను అధిగమించడానికి కావలసినటువంటి ప్రభుత్వం ఆదేశించినటువంటి, డాక్టర్లు నిర్దేశించినటువంటి సూత్రాలన్నీ పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా వాళ్ళు ఆదేశాలను మనం తూచ పాటించాలని ఈరోజు ఆ ఫౌండేషన్ ట్రస్ట్ వల్లూరు భాస్కర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రభుత్వ ఆదేశాలకు సహకరిస్తూ ఒకరు ఒకరు సహకరిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రాన్ని, దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి వ్యాధి, ఇలాంటి కరోనా మహమ్మారి వ్యాధి ఈరోజు ప్రపంచాన్ని విలయతాండవం చేస్తుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా మహమ్మారిపై, ఈ వ్యాధిపై తగు అవగాహన కానివ్వండి, తగు సూచనలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పాటించాలని అన్న మన జగనన్న జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనికోసం ప్రత్యేక సంజీవిని బస్సులు కానివ్వండి, కరోనా టెస్టులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని, రాష్ట్ర 50 మందికి కూడా కరోనా టెస్టులు అత్యధికంగా టెస్టులు నిర్వహించి అత్యధికంగా రికవరీ కూడా కల్పించి ఎంతో మన అన్న మన రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ఎన్నో ఉన్నత సంక్షేమ పథకాలన్నీ కూడా ఈవేళ చేపట్టడం జరిగింది. ఆటో క్యాంపింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా వార్డులో ఉన్న వాళ్ళకి కరోనాపై అవగాహన కల్పించాలని, ఎవరికి కూడా ఈ దీని మీద ఈ కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఈరోజు విశాఖపట్నాన్ని, అలాగే లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతిని, అలాగే హైకోర్టు క్యాపిటల్గా కర్నూలుని
అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఉత్తరాంధ్ర తరపుని తెలియజేసుకుంటూ, ఈరోజు మన ప్రముఖ చీఫ్ గెస్ట్ మనకి ఈ వార్డుకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన శ్రీ విఎంఆర్డీఏ చైర్మన్ గారు, మా ద్రోణరాజు శ్రీనివాస్ గారు, సౌత్ కి సుప్రీం సౌత్ సమన్వయకర్త శ్రీ ద్రోణరాజు శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఆటో క్యాంపింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులకి కార్యకర్తలకి మా 35వ వార్డులో ఉన్న నగర పరిధిలో 35వ వార్డులో వైసీపీ కార్యాలయంలో రక్షాబంధన్ సంబరాలు వైసీపీ మాజీ యువజన విభాగం అధ్యక్షుడు విల్లూరి భాస్కరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ మహిళా కార్యకర్త రూపా, ద్రోణంరాజు శ్రీనివాస్, విల్లూరి భాస్కరరావులకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది అన్నా చెల్లెల మధ్య బంధాన్ని తెలుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు వైసీపీ నాయకులు గౌరీశంకర్, కొనతల శ్రీనివాస్, సుబ్రహ్మణ్యం, బుజ్జి, నాయని శ్రీను తదితరులు పాల్గొన్నారు. చెల్లెళ్ళు చాలా అంగరంగ వైభవంగా ఎంతో అత్యద్భుతంగా ఈరోజు అన్నీలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ముడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్ళు తల్లిదండ్రుల తర్వాత మన ఇంటి ఆడబిడ్డలు. అలాంటి ఆడబిడ్డలు రక్షాబంధన్ కార్యక్రమం ఈరోజు మా వార్డులో ఉన్న మా సోదరిమణి రూపాదేవి గారు, అలాగే ఇక్కడ వరలక్ష్మి గారు, అలాగే ఈ ఆడపడుచులు అందరి మీద ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం నిజంగా చేసుకోవడం చాలా 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 ఆనందదాయకంగా ఉంది. ఆ భగవంతుడు అక్కచెల్లెలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలని, భోగభాగ్యాలని, సకల సిరి సంపదల్ని కూడా ఇవ్వాలని, వాళ్ళందరూ కూడా నిండు ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘ సుమంగళిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా ఈ జన్మకి ఆడపిల్లలతో నేను పుట్టినందుకు నేను చాలా 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 గర్విస్తున్నాను. ఆడపిల్లలు లేని ఆనందంలు ఎంతమంది ఉన్నారు, కానీ ఆడపిల్లలతో పుట్టిన నేను ఎంతో 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 ఆనందంగా అంతానందంగా ఉన్నాను. నాకు ఈ మహద్భాగ్యాన్ని కలిగించిన భగవంతుడికి ఏమిచ్చినా సరే రుణం తీర్చుకోలేనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాను వణికిస్తున్న కరోనా, రికార్డు స్థాయి కేసుల నమోదు. విమ్స్లో నరకం చూస్తున్న రోగులు, పట్టించుకోని వైద్య సిబ్బంది. కరోనా దెబ్బకు అటకెక్కిన చదువులు, అయోమయంలో విద్యార్థులు. ప్రాంతీయ భాషలోనే విద్యాబోధన, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదండు. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలి, ఏఐవైఎఫ్ డిమాండ్. ఈ సిటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.